ఎంపీటీసీలో స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వైఎస్ ఎంపీపీ నారాయణ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం సార్. గౌరవనీయులు, పెద్దలు, సీనియర్ నాయకులు, కారు సాబు గారు, రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంక్షోభంలో ఉన్నాం, ఆర్థిక పరిస్థితి బాగలేదు. అయినప్పటికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే 1000 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు అంటే 100% పెంచినటువంటి పరిస్థితి. అదే 2000 3000 లేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఏదైనా మంచి జరుగుతుందేమో అని మోసపోయినటువంటి ప్రజానీకం 50% ఓట్లు 151 సీట్లు ఇస్తే ఆయన చేసింది ఏందిరా అంటే పరదాలు కట్టుకొని బస్సుల్లో ప్రజలకు దూరంగా బతికినాడు, ప్యాలెస్ల్లో కానీ ప్రజల మధ్యన ఇప్పుడు కూడా బతికినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి భిన్నంగా ఈ 100 రోజుల కార్యక్రమంలో, ఈ 100 రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి 1వ తారీఖున వాలంటీర్ వ్యవస్థ మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలుగుతుందనేటువంటి పరిస్థితుల నుంచి భిన్నంగా సచివాలయ సిబ్బందితోటి అధికారులతోటే 1వ తారీఖున పొద్దున్నే 5 గంటలకు మొదలు పెడితే 8-9 గంటలకు 90% మేర పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కౌన్సిలర్తో అదే రంగ వార్డు మెంబర్ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజల వద్దకు పంపించేటువంటి కార్యక్రమం మా 100 రోజుల పరిపాలనలో జరిగిందా లేదా అని ఒక్కసారి ఆలోచన. మా నాయకత్వానికి గత నాయకత్వానికి ఉన్నటువంటి తేడా. అంతేకాదు వచ్చే రోజుల్లో గతంలో చేనేత కార్మికులకు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నుంచి సగర్వంగా చెప్తా ఉన్నాను, గత పాలకులు మీకు చేనేత పెన్షన్ల పంపిణీ రూపేణ మిమ్మల్ని మభ్యపెట్టినారు, మోసం చేసినారు. కొద్ది వరకే కొద్ది మందికి మాత్రమే వచ్చింది. ఈ రోజున ఏదైతే గుది పండగ మారినటువంటి జిఎస్టీ, మామూలుగా అంతకుముందు సబ్సిడైజ్డ్ యార్డ్ ఉండేది, అంటే మీరు రేషన్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళు, అది మూతపడింది. నేషనల్ ల్యాండ్లూన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూతపడింది. అంతేకాకుండా నేసినటువంటి వస్త్రాల మీద కూడా మళ్ళీ జిఎస్టీ విధించినటువంటి ఆ ప్రభుత్వాలు మనం గతంలో చూసినాం. ఈరోజున ముఖ్యమంత్రి గారు చేనేత వర్గాలకు మనసిప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే మాకు జిఎస్టీ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తాం, ఒకవేళ మేము జిఎస్టీ తొలగించడంలో ఏదైనా ఇబ్బందులుంటే చేనేతలు నేసినటువంటి వస్త్రాల మీద ట్యాక్స్ అనేది పన్ను అయితే విధించకుండా దానికి వేవరించేటువంటి పరిస్థితి, దాన్ని తీసేసేటువంటి పరిస్థితుల్లో చేనేత వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజెప్తాను. వాళ్ళు వెనుకబడిన వర్గాల వాళ్ళు, ప్రత్యేకించి ఈ ప్రాంతంలో చేనేత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతంలో గడిచిన 100 రోజుల కాలంలో ఏదైతే పెన్షన్ల రూపేణ, సామాజిక పెన్షన్ల రూపేణ గత ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్నికల సమయంలో మాట ఇచ్చినాం, హామీ ఇచ్చినాం, పెన్షన్లు పెంచబోతున్నాం. మేము అధికారం లేకొస్తే ఈ ఎక్కడైతే మేము మేనిఫెస్టోను ప్రకటించినామో ఈ రోజు నుంచి 3 నెలల పాటు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడానికి సమయం ఉంటుంది. ఈ 3 నెలల్లో కూడా మేము ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి హామీ మేరకు 3000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి 1000 రూపాయలు కూడా మేము అందిస్తామని చెప్పేసినటువంటి మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే 1వ తారీఖున 4000 రూపాయలు పెన్షన్తో పాటు 3000 బకాయి రూపంలో మీకు 7000 అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాదు ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల సందర్భంగా ఒకసారి గమనిస్తే చదువుకున్నటువంటి పిల్లలు మాతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాత్రనక, పగలనక, ఎండనక, వాననక 45-46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మధ్యాహ్నం కూడా మాతో పాటు నడిచినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది చంద్రబాబు నాయుడు గారి వైపు. ఉద్యోగాలు రావాలా, గత ప్రభుత్వం మోసం చేసింది జాబ్ క్యాలెండర్ పేరు మీద అనే ఆలోచనతో ప్రకటించినటువంటి మా ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీదే పెట్టినటువంటి ఆలోచనని మీరు మంచి ప్రభుత్వం అనడానికి మీకు అందరూ కూడా మనసు ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నాను. ప్రభుత్వంలో పేదలు ఎక్కడైనా మండలాల నుంచి మీరు పట్టణానికి పోయినా, లేదు ఇంకా మండలంలో ఎక్కడైనా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, పేదలు పని మీద వస్తే లేదంటే కార్మికులు ఎవరైనా ఆకలి తీర్చుకోవాలంటే పట్టడు అన్నం దొరకాలంటే హోటళ్ళకు పోతే 100, 200, 300 రూపాయలు వసూలు చేస్తారు. కాబట్టి 5 రూపాయలకి అందరికి కూడా టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం రూపేణ అన్నా క్యాంటీన్ అని పెడితే
గడిచిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అన్నా క్యాంటీన్లు మూసేయించినటువంటి ఘనత ఆయనదైతే, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజుల్లోనే 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు తెరిచినటువంటి ఘనత మాది అని చెప్పేసి కూడా ఈ మధ్య, అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. విజయవాడలో అంతకుముందు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లోనో ఏరోప్లేన్లోనో తిరిగితే, చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్ళు ట్రాక్టర్లో జేసీబీలో ప్రజల మధ్య నుండేసి, అంతేకాకుండా ఆయనతో పాటు సహచర మంత్రివర్గాన్ని కావచ్చు, సహచర ఎమ్మెల్యేలను కావచ్చు, అధికారులను కావచ్చు కూడా పరుగులెత్తించి మన ప్రాంతం నుంచి కూడా మున్సిపాలిటీ వర్కర్స్ని అక్కడ తీసిపోయి పారిశుద్ధ కార్మికులు తీసిపోయేసి పారిశుద్ధ్యం పనులు చేసినటువంటి పరిస్థితి, అధికారులతో కూడా వరద బాధితులను ఆదుకునడంలో పూర్తి స్థాయిలో ఆయన చూపినటువంటి చొరవ అమోఘమని చెప్పేసి 100 రోజుల్లో మేము సగర్వంగా సవినయంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక సంక్షోభం వస్తే, ప్రజలకు కష్టం వస్తే ఒక నాయకుడు ఏ రకంగా స్పందించాలనో ప్రజలందరూ కూడా మెచ్చుకునేటువంటి విధంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ప్రభుత్వం కానీ స్పందించిందని చెప్పేసి మీకు, అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం.